हाय एवरीवन वेलकम टू अचीवर्स अकाडमी मैं नेर्चुको टापिक ट्रेंड्स राइट क्वेश्चन्स टू मिनट्स वीडियो पास टू मिनट्स पास इकड्डी क्वेश्चन नि साल्व चेयडानिकि ट्राई चेयंडि प्रोसीजर लोनैना फार्मुला वाइज ट्राई चेसि चूडंडि क्वेश्चन की एंत टाइम पड़ती चूडंडि क्वेश्चन अंडर एस्टिमेट चेयकंडि रेंडे लाइन्स उंदि क्वेश्चन अनि अंदुलो मीकु एटुवंटि डैरेक्ट इन्फर्मेशन लेदु अंदुके मीकु टू मिनट्स टाइम अनि इच्चानु टू मिनट्स मीरु ट्राई चेयंडि चेसिन तर्वात अब नेपेट कांसप्ट चूँगीजी अच्छे अब अभी फाँगी नीन डेफिटना इट ट्रिक मैं तेलू यूट्यूबर्स एवरू इंतवर चपेले रईट इप्ड मेम ऐक्चुअल कोर्स उड़ेट क्वेश्चन भी कहीं मैं यूट्यूब चूसे सब्सक्रैबर्स कोसम वालू एंत बेनिफिट पंदर उद्देश्य तो वीडियो चयन जरूर ओके इट ट्रिक्स इंका एनो वीडियोस उसे मैं वेबसाइट की वेल्ली चूड़ा रईट चूँ फस्ट क्वेश्चन के इकड़ेमेंटे रे रैलू अंत रे सामान पड़वल गल रैल ఒక ఎలక్ట్రిక్ స్తంభాన్ని వరుసగా 4 సెకన్లు కామ 6 సెకన్లలో దాటుతున్నాయి అయితే అవి ఎదురెదురుగా ప్రయాణిస్తూ ఒకదాన్ని మరొకటి ఎన్ని సెకన్లలో దాటుతాయి ఎంత సమయంలో దాటుతాయి క్వశ్చన్ ఇచ్చిండు చూడండి ఇక్కడ ఏది ఇవ్వలేదు రైట్ మీకు అర్థం కావడం కోసం నేను డయాగ్రమాటికల్ గా వేస్తా చూడండి దీని ఒక్కసారి మీకు కాన్సెప్ట్ అర్థమైంది అంటే టైం అండ్ డిస్టెన్స్ లో టైం అండ్ డిస్టెన్స్ ట్రైన్స్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ రేసెస్ అండ్ గేమ్స్ దాదాపుగా ఈ కాన్సెప్ట్ తోని ఒక మాక్సిమం 40-50% క్వశ్చన్స్ అయిపోతాయి అంటే రిలేటివ్ స్పీడ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రైట్ చూడండి ఇక్కడ టు ట్రైన్స్ ఉన్నవి వీటి యొక్క లెన్స్ సేమ్ అని ఇచ్చిండు అంటే వీటి పొడవులు సమానం ఇక్కడ డయాగ్రమ్ లో కరెక్ట్ గా కనబడకపోయినా గానీ వీటి లెన్స్ అనేటువంటి సమానం అంటే ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది x మీటర్స్ ఉంటే ఇది కూడా x మీటర్స్ ఉంటుంది రైట్ రైట్ తర్వాత దీని స్పీడ్ ఎంతో తెలియదు స్పీడ్ తెలియదు దీని స్పీడ్ ఎంతో తెలియదు మనకు కానీ రెండు ఆపోజిట్ లో ప్రయాణిస్తున్నాం అని ఇచ్చిండు రెండు ఆపోజిట్ లో వ్యతిరేక దిశల్లో ప్రయాణ स्टेटमेंट दी तो इलेक्ट्रिक स्तंभमें फर एग्जांपल इलाक्ट्रिक स्तंभमें ग्रीन रेड ऑरेंज सिंबल स्तंभा इंडिविजुअल ओके स्तंभम गुरी इंडिविजुअल जरिंदी इंडिविजुअल फर्स्ट ट्रेन ट्रेन स्तंभा दाटी ఎంత సమయంలో 4 సెకన్లలో నిచ్చిండు చూడండి ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రైన్ 4 సెకన్లలో క్రాస్ చేస్తుంది 4 సెకన్లలో క్రాస్ చేస్తుంది అంటే దేన్ని ఈ స్తంభాన్ని ఓకేనా సేమ్ ఇప్పుడు ఇట్ నుంచి వచ్చే ఈ ట్రైన్ ఏమో ఈ స్తంభాన్ని మొత్తం క్రాస్ చేయడానికి 6 సెకన్స్ పడుతుంది ఇక్కడ ఎంత 6 సెకన్స్ ఓకే కదా ఇది 4 సెకన్స్ ఒకదానికి పడితే 6 సెకన్స్ ఒకదానికి పట్టింది అయితే క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు స్తంభాన్ని కాదు ఈ రెండు రైళ్లు ఒకదాన్నొకటి దాటడానికి ఎంత టైం పడుతుంది అని ఇచ్చాను అలాంటి ఇక్కడ ఎక్కడ కూడా మనకి దాని యొక్క లెంగ్త్ ఇవ్వలేదు ట్రైన్స్ యొక్క లెంగ్త్ సమానం అన్నాడు కానీ లెంగ్త్ ఎంత ఇవ్వలేదు ఎక్కడ కూడా వారి యొక్క స్పీడ్ ఇవ్వలేదు కేవలం టైం ఇచ్చిండు మనం అడిగింది కూడా మళ్ళీ టైం ఒకవేళ మీరు ప్రొసీజర్ వైస్ వెళ్ళాలనుకుంటే బాగా కన్ఫ్యూజన్ వస్తది బాగా ఇంటెలిజెన్స్ యూస్ చేయాల్సి ఉంటుంది ఓకేనా మీకు లెంగ్త్ అవుతుంది ఆ సొల్యూషన్ అంతా దాదాపు నేను చెప్తున్నా కదా ఎంత ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఉన్నా మీకు ఫస్ట్ బేసిక్ అర్థం కాకపోతే 2 మినిట్స్ పడుతుంది 2 టు 3 మినిట్స్ రైట్ దీన్ని ఇప్పుడు ఏ విధంగా నేను సాల్వ్ చేస్తాను చూడండి ఇప్పుడు 4 సెకండ్స్ లో ఒక స్తంభాన్ని దాటుతుంది అంటే దాని లెంగ్త్ అది క్రాస్ అయిపోయినట్టే కదా రైట్ మళ్ళీ 6 సెకండ్స్ లో ఒక స్తంభాన్ని దాటుతుంది అంటే దాని లెంగ్త్ అది క్రాస్ అయినట్టే కదా ఇది ట్రైన్స్ బేసిక్ ఉన్న ఎవరికైనా తెలుసు అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే టైం ఇచ్చిండు నెక్స్ట్ డిస్టెన్స్ నెక్స్ట్ స్పీడ్ నేను ఈ ఫార్మాట్ కి రాస్తా అన్నీ చూడండి ఫస్ట్ ది ఫస్ట్ ట్రైన్ ఎంత సెకండ్లలో దాటిందిట అంటే 4 సెకండ్స్లలో ఒక స్తంభాన్ని దాటింది 4 సెకండ్స్లలో రైట్ సెకండ్ ది 6 సెకండ్స్లలో దాటింది దీని మీనింగ్ ఏంటి అంటే 4 సెకండ్స్లో దాని లెంగ్త్ అది క్రాస్ చేస్తుంది నేను లెంగ్త్ ని ఈ ట్రైన్ స్టాపిక్ కాబట్టి డిస్టెన్స్ రూపంలో రాస్తున్నా ఓకేనా సెకండ్ ది 6 సెకండ్స్లో దాని లెంగ్త్ అది దాటింది రెండు లెంగ్త్స్ సమానం 4 సెకండ్స్లో ఫస్ట్ ట్రైన్ క్రాస్ చేసిన లెంగ్త్ 6 సెకండ్స్లో సెకండ్ ట్రైన్ క్రాస్ చేసిన లెంగ్త్ రెండు సమానం దేర్ఫోర్ 4 కి 6 కి ఎల్సిఎం ఎంత 12 ఓకేనా 12 మీటర్స్ ఎందుకు ఇది తీసుకున్నా సార్ అంటే రెండు సమాన పొడవు గల రైళ్లు కాబట్టి అలాంటి ఇప్పుడు చూడండి మన దగ్గర డిస్టెన్స్ ఉంది టైం ఉంది స్పీడ్ అసెస్ స్పీడ్ ఎంత స్పీడ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం స్పీడ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఇది మనకు తెలుసు స్పీడ్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం దేర్ఫోర్
12 by 4 is equal to 3 meter per second. 12 by 4 is equal to 3 meter per second. Next, 12 by 6 is equal to 2 meter per second. 2 meter per second. Clear kada idi? 3 meter per second, 2 meter per second. Ikkada adiginade enti malli? Time. Time ante ivvandi deen nunche manam time raayachu. Time is equal to entidi? Distance by speed. Time is equal to distance by speed. Right, ippudu adiginade enti ante rendu train lu ఒకదానికొకటి ఆపోజిట్ లో వస్తున్నాయి, ఒకదానికొకటి ఆపోజిట్ లో వస్తున్నాయి. రెండు ట్రైన్లు ఒకదానికొకటి దాటాలి, రైట్. టైము ఇప్పుడు మనం రాస్తున్నా టైం ఫార్మాట్. రెండు ట్రైన్లు ఆపోజిట్ ఆపోజిట్ వచ్చినాయని రెండు ట్రైన్లు ఒకదాని లెంత్ ఒకటి దాటుకుంటూ వెళ్ళిపోవాలి. ఇట్లా అంటే ఫస్ట్ ట్రైన్ 12 మీటర్స్, సెకండ్ ట్రైన్ 12 మీటర్స్ కూడా దాటాలి. దేర్ఫోర్ రెండు ట్రైన్ ఇటు నుంచి వచ్చే 12 మీటర్స్, ఇటు నుంచి వచ్చే 12 మీటర్స్ రెండు క్రాస్ కావాలి. అంటే ఎంత? 24 అని రాయొచ్చు కదా. 24 బై ఇప్పుడు చూడండి, రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చినప్పుడు ఎట్లుంటుంది? రెండు వ్యతిరేక దిశల్లో వచ్చినప్పుడు సాపేక్ష వేగం కలపాలి. ఇక్కడ స్పీడ్ ఎంత? 3 2, అంటే 3 + 2 ఈజ్ ఈక్వల్ ఎంత? 5. అంటే ఇదేంటిది? టీ ఈజ్ ఈక్వల్ 24/5 సెకండ్స్. ఎందుకు సెకండ్స్లలో రాసిన? ఇది మీటర్లలో ఉంది, సెకండ్లలో ఉంది కాబట్టి. దీన్ని ఇంకా సాల్వ్ చేయాలంటే ఇంకా ఫైనల్ ఆన్సర్ ఏం రాస్తాం? 5 4 20 కాబట్టి 4 4/5 సెకండ్స్. 4 4/5 సెకండ్స్. చూడండి ఇక్కడ ఇక్కడ ఏం లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ దీని నుండి తీసుకొచ్చాను నేను. ఓకేనా? ఇది దీన్ని మీరు ఇదే కాన్సెప్ట్ని ట్రైన్స్లో కాకుండా టైం అండ్ డిస్టెన్స్లో యూజ్ చేయొచ్చు, యావరేజ్ స్పీడ్లో యూజ్ చేయొచ్చు, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్లో యూజ్ చేయొచ్చు, అండ్ రేసెస్ అండ్ గేమ్స్లో కూడా కొన్ని కాన్సెప్ట్లలో యూజ్ చేయొచ్చు. ఓకేనా? దీన్ని జాగ్రత్తగా నేర్చుకోండి. చెప్తున్నాను, ఇప్పటివరకు తెలుగులో యూట్యూబర్స్ ఎవరు కూడా ఇటువంటి కాన్సెప్ట్ చెప్పలేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మా వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మీకు ఇంకా ఇటువంటి చాలా దొరుకుతాయి. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని సెకండ్ క్వశ్చన్ చేద్దాం మనం. సెకండ్ క్వశ్చన్, రైట్. సెకండ్ క్వశ్చన్ ఏమిచ్చిందంటే, రెండు 120 మీటర్ల పొడవు గల రైళ్లు ఒక ఎలక్ట్రిక్ స్తంభాన్ని వరుసగా 10 సెకండ్లు / 15 సెకండ్లలో దాటుతాయి, అయితే అవి ఒకదాన్ని ఒకటి ఎంత సమయంలో దాటుతాయి అని క్వశ్చన్. ఇంతకుముందు లాగానే ఇంకా కొద్దిగా మనకి ఇక్కడ ఈజీ చేసేసిండు ప్రాసెస్ని. ఏంటి అంటే లెంత్ ఇచ్చిండు మనకి, ఇంతకుముందు లెంత్ కూడా తెలియదు. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, సేమ్ ఇంతకుముందు లాగానే ఇంకా నీకు మీకు డయాగ్రామ్ అవసరం లేదు కదా. ఇంత ఎందుకంటే సేమ్ ఇంతకుముందు ప్రొసీజరే కాబట్టి నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా. మన దగ్గర ఏమేమి ఉన్నాయి? టైం ఉంది, డిస్టెన్స్ ఉంది, స్పీడ్. ఓకే, రైట్. టైం ఎన్ని సెకండ్స్ పట్టింది? ఫస్ట్ ట్రైన్ దాటడానికి ఒక ఎలక్ట్రిక్ బల్బ్ను దాటడానికి 10 సెకండ్స్ పట్టింది, సెకండ్ ట్రైన్ అదే ఎలక్ట్రిక్ బల్బ్ను దాటడానికి 15 సెకండ్స్ పట్టింది. అయితే ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది 10 సెకండ్స్ పట్టింది, దీనికి 15 సెకండ్స్ పట్టింది. కానీ రెండింటి యొక్క పొడవు ఎంత? 120 మీటర్స్. అంటే ఆ 120 మీటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ స్తంభం ఉంది అనుకోండి, ఇది 120 మీటర్స్ ట్రైన్. దీని లెంత్ ఇది క్రాస్ చేస్తుంది 120 మీటర్స్ని. ఎంత టైం పట్టింది? 10 సెకండ్స్. ఇటు నుంచి వచ్చే ట్రైన్ సేమ్ 120 సెకండ్స్, దాని లెంత్ అది క్రాస్ చేసుకుంటుంది. ఎంత టైం పట్టింది? 15 సెకండ్స్. అంతే. కాబట్టి డిస్టెన్స్ నేను మళ్ళీ దీనికి దీనికి కామన్ ఉండేటువంటి రాయాల్సిన అవసరం లేదు, డిస్టెన్స్ ఇచ్చేసింది ఇక్కడ. దేర్ఫోర్ ఎంత అంటే 120. ఓకేనా? 120, రైట్. దీన్ని చూడండి, 120 అంటే ఇప్పుడు స్పీడ్ ఏమైపోతుంది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 120/10. స్పీడ్ ఈజ్కోల్డ్ అంటే డిస్టెన్స్ బై టైమే కదా. స్పీడ్ ఈజ్కోల్డ్ డిస్టెన్స్ బై టైమ్. 120/10 ఈజ్కోల్డ్ 12 మీటర్ పర్ సెకండ్. 12 మీటర్ పర్ సెకండ్. 120/5 15, అంటే 8 మీటర్ పర్ సెకండ్. మనకు అడిగింది ఏంటి? ఇప్పుడు ఇవే రెండు ట్రైన్లు ఆపోజిట్ వస్తే ఎంత టైంలో దాడతాయని అడిగిండు. రైట్. దేర్ఫోర్ టైమ్ ఈజ్ ఈక్వల్ ఏంటిది? డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. రెండు ట్రైన్లు ప్రతిదాని కూడా 120 మీటర్స్, 120 మీటర్స్. అంటే రెండు ఇట్లా ఆపోజిట్లో వస్తున్నాయి. 120 + 120 అంటే ఎంత? 240. 240/స్పీడ్ ఈజ్కోల్ ఎంత? 12 + 8 ఈజ్కోల్ 20. దేర్ఫోర్ 0 0 క్యాన్సిల్ అయితే 12 సెకండ్స్. చూడండి, ఇది ఎంత సింపుల్గా అయిపోయింది. ఓకేనా? మీ క్వశ్చన్ చూడంగానే ఇది రాయొచ్చు కదా. ఇది రాసేస్తే అయిపోతుంది, ఆన్సర్ వస్తుంది విదిన్ 10 సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. ఓకే, దీన్ని అప్లై చేసుకోండి. ఇటువంటి కాన్సెప్ట్ మీకు టైమ్ అండ్ డిస్టెన్స్లో ఎక్కడ కనబడ్డా కానీ మీరు దీన్ని అప్లై చేసి ఈజీగా ఆన్సర్స్ తీసుకున్నారండి. ఓకే, థ్యాంక్ యూ.